నమస్కారం, ఎస్వైసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రైతు దీక్ష చేపట్టిన వైసీపీ అధినేత వైఎస్ జగన్. వెంకటేశ్వర విజ్ఞాన్ మందిర్లో ఘనంగా మేడే ఉత్సవాలు. కార్మిక శాఖ ఆధ్వర్యంలో మేడే పురస్కరించుకొని మేడే ఉత్సవాలు ఘనంగా జరిగాయి. వెంకటేశ్వర విజ్ఞాన మందిర్లో ఏర్పాటు చేసిన ఈ ఉత్సవానికి మంత్రులు, కలెక్టర్, కార్మిక సంఘ అధినేతలు మరియు పలువురు సభ్యులు పాల్గొన్నారు. శ్రీ నక్కానంద బాబు గారికి, శాసనమండలి సభ్యులు రామకృష్ణ గారికి, శాసనసభ్యులు వేణుగోపాల్ రెడ్డి గారికి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ జానిమూరి గారికి, అలాగే రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ కోటేశ్వర గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ సుబ్బారావు గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, విచ్చేసినటువంటి కార్మిక సోదరి సోదరులందరికీ, పాత్రికే మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మేడే సందర్భంగా మీకు అందరికీ హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. 2 రోజుల క్రితం జిల్లాలో కలెక్టర్గా ఛార్జ్ తీసుకున్న తర్వాత మొట్టమొదటి మరి పబ్లిక్ మీటింగ్, కార్మికులకు సంబంధించి, ప్రజా సంక్షేమంకి సంబంధించి ఇటువంటి సమావేశంలో పాల్గొనేందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది. ఈరోజు మనము మేడే ఉత్సవాలు జరుపుకుంటున్నామంటే దానికి ఒక కారణం ఉంది. సమాజంలో కార్మికులు అనేవాళ్ళు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారు. మరి దీనిలో కార్మికులకు సంబంధించి కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు మనం కొన్ని కార్యక్రమాల గురించి మాట్లాడుకుంటూ మరి కార్మికుల కోసం ప్రభుత్వం ఏం చేస్తుంది, కార్మికులు వారి బాగోగు కోసం మనం ఏం చేయాలి, యంత్రాంగం ఏం చేస్తుందని మీకు తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ గుంటూరులో సోమవారం రైతు దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమంలో పలువురు మాజీ మంత్రులు, రైతులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గుంటూరు జిల్లా పర్యటనలో జోరున వాన. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం సిలిండర్ కి, గ్యాస్ సిలిండర్ కి ధర 100 రూపాయలు పెంచితే ఈ మైనాపా తల్లి వచ్చి, అన్న 100 రూపాయలు పెంచితే మేము గ్యాస్ ఎట్లా కొనుక్కోవాలి, మేము కృష్ణాలైనా మాకు దీకంటే అక్కడికక్కడే ప్రభుత్వం 20 రూపాయలు భరిస్తుంది అని చెప్పేసి ఎవరి మీద తైరా. రాయపాటి గారు మీరు చూడండి, కన్నా లక్ష్మణ్ గారు మీరు చూడండి అని చెప్పలా. కానీ ఈ ప్రభుత్వం ఈ రోజు ఏం చేస్తుందో తెలుసా, ఇచ్చిన 50 కోట్ల నుంచి కూడా గుంటూరు ఏడు నుంచి ఇచ్చింది తప్పితే ప్రభుత్వం నుంచి 1 రూపాయి కూడా ఇచ్చే పరిస్థితులు ఈ ప్రభుత్వం లేదని చెప్పేసి రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చాడు, కానీ దాన్ని 100 రూపాయలు కుదించారని చెప్పాడు. మళ్ళీ 100 5 దఫాలని చెప్పి ఒక్కొక్క దఫాకి 20% అని చెప్పి ఇప్పటికీ కూడా రైతుల పక్షాన రుణమాఫీ పూర్తిగా మాఫీగా చాలా మంది ఉన్నారు. 50 రూపాయలు రుణాలు పూర్తిగా మాఫీ చేస్తానని చెప్పాడు, కానీ అవి కూడా పూర్తిగా కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు, 100 లక్షల్లో ఉన్నారు. మరి అట్లానే డాక్టర్
పిల్లలకు, మహిళలకు, అలాగే ఇక్కడకు విచ్చేసినటువంటి పెద్దలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మహారథులందరికీ కూడా ముందుగా ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను. స్థానిక అరణిల్పేటలో టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో మేడే సంబరాలు ఘనంగా నిర్వహించారు. మంత్రి పత్తిపాటి పుల్లారావు, రైతు సంఘ నాయకులు అరుణ పథకాన్ని ఆవిష్కరించారు. జరిగిన మహోద్యమము, కార్మికుల యొక్క ఉద్యమము ఫలితంగా కార్మికులు అనేక సంఘటనల్లో అనేకమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొని అనేకమైన చట్టాల ద్వారా అనేకమైనటువంటి ఫలితాలను పొందినటువంటి ఈరోజు మేడేని మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇది అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా ప్రసిద్ధి పొందినటువంటి దినము ఈరోజు. దానికి ఆ రోజున ఈ త్యాగాలు చేసినటువంటి వారందరికీ కూడా మనం శ్రద్ధాని నివాళులుగా అర్పించవలసినటువంటి అవసరం ఉంది. టీఎన్టీ తరఫున మేమంతా ఘన నివాళులు అర్పిస్తున్నాం. మే 1 ప్రపంచంలో ఉన్నటువంటి కార్మికులందరికీ ఒక పండుగ దినం, ఒక పవిత్రమైనటువంటి రోజు. ఎన్నో ఉద్యమాలు చేసి, కార్మికుల పోరాటాలు చేసి మేడే మే 1 కార్మిక దినోత్సవంగా ప్రకటించుకోవడం జరిగింది. వాళ్ళ హక్కులను కాపాడటానికి కానీ, వారికి కరువు బత్యాలు ఇప్పించడంలో కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ దేశంలో ఎవరూ చేయలేనటువంటిది. చంద్రన్న భీమాని నాడు అసంఘటిత కార్మికులందరికీ కూడా చంద్రన్న భీమాని తీసుకొచ్చి, సాధారణ మన్ననికి కూడా 30,000 రూపాయలు ఇచ్చి, 5 లక్షల రూపాయలు చనిపోయిన కుటుంబానికి ఇచ్చి, పాక్షికంగా దెబ్బ తగిలితే 3,62,000 రూపాయల వరకు ఇచ్చి, ఈరోజు కార్మికుల్ని, అసంఘటిత కార్మికుల్ని, వ్యవసాయ కార్మికుల్ని అందరినీ ఆదుకుంటున్నటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. ఆ విధంగా వేతన చట్ట సవరణ కమిషన్ చైర్మన్ను కూడా గుంటూరు జిల్లా మాణిక్యవరప్రసాద్కి ఇవ్వడం జరిగింది. ఆ విధంగా వేతన చట్టాన్ని అమలు చేయడంలో కానీ, మినిమం వేజ్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయడంలో కానీ, కార్మికులకు భద్రత కల్పించడంలో కానీ, కార్మికుల రక్షణ కల్పించడంలో కానీ ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆ విధంగా కార్మికుల శ్రేయస్సు కోరేటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని తెలియజేస్తుంది. కలెక్టరేట్ ఎదుట సర్దార్ కాసు వెంకటరెడ్డి 37వ వర్ధంతికి వైసీపీ అధినేత వైఎస్ జగన్ హాజరయ్యి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బట్టిప్రోలు మండలం పరిధిలోని కిడ్నాప్ అయిన లిఖిత తల్లి తండ్రికి న్యాయం జరగాలని రజక సంఘ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా నిర్దవోలు మరియు అచంట మండలంలో ప్రపంచ కార్మికుల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించిన ఏఐటియుసి, సిఐటియుసి మరియు సిపిఐ, సిపిఎం పార్టీలు, అదేవిధంగా మండలం అచంటలో మేడే సందర్భంగా సిఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి వేరొక బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే SYC News SYC YouTube ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.